ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 15న ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణ గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు. మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 29తో 4 ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు చల్ల రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకట చౌదరి, షేక్ అహ్మద్ ఇక్నాల్ స్థానాలకు మొత్తం 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.